అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎన్నికల కోలాహలం ఎలా ఉందో మీకు అందరికీ కూడా తెలుసు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రం ఎలా వెనకబడిపోయిందో, రాజధాని అనే లేని పరిస్థితుల్లో దిక్కులేని రాష్ట్రంలాగా ఎలా అయిపోయిందో మీకు అందరికీ తెలుసు. ఒక పరిశ్రమ రాలేదు, పరిశ్రమలో ఉన్న పరిశ్రమలు కూడా తరలి బయటకు వెళ్ళేటట్టుగా జరిగిపోయింది. ఎన్నో దోపిడీలు, వీళ్ళు వాళ్ళు అనుకున్న అందరూ, రాజు దగ్గర నుంచి భటుడు దాకా అందరూ కూడా ఎలా దొంగతనాలు చేస్తారో వాళ్ళ దొంగతనాలు కూడా జరిగిపోయినాయి. మనం ఓట్లు వేసి మన నాయకుల్ని ఎన్నుకునేది ఎందుకంటే మన రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధిలోకి తీసుకురావాలి, పరిశ్రమలన్నీ కూడా ఎలా తీసుకురావాలి, మరి వాళ్ళందరికీ కూడా మన పిల్లలకందరికీ కూడా బాగా చదువుకోవడానికి కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ ఎలా తీసుకురావాలి, వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్లకుండా మన రాష్ట్రంలోనే మనకి ఉద్యోగాలు ఎలా సంపాదించాలనే దాని గురించి ఆలోచించి చేయవలసిన ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా అన్ని రంగాల్లో కూడా వెనకబడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మనలో ఒక చైతన్యం వచ్చి మళ్ళీ అభివృద్ధిని గురించి బాగా అవగాహన ఉన్నటువంటి ఒక మంచి ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవలసిన సమయం ఆసన్నమైంది. ఈ సందర్భంగా ఒక చిన్న కథ చెప్తానండి. ఇదివరకటి రోజుల్లో ఒక రాజుగారు ఉండేవారట. ఆ రాజుగారు పేద ప్రజలకి అందరికీ కూడా మంచి చేయాలి అని చెప్పి మంత్రి గారిని పిలిచి, మన ప్రజలకి అందరికీ కూడా చేపలు ఉచితంగా ఇవ్వండి వారందరికీ కూడా అని చెప్పారట. ఆయన అందరికీ కూడా ఇచ్చారు. అబ్బా మా రాజుగారు ఎంత గొప్పవారు, అందరికీ కూడా ఫ్రీగా చేపలు ఇస్తున్నారని సంతోషపడ్డారట. ఒక నెల రోజులు అయిన తర్వాత ఏదో ప్రాబ్లం వచ్చి చేపలు ఇవ్వలేకపోయారు రాజుగారు. ఆ రోజున అందరూ కూడా తిట్టారంట, ఏమైపోయింది రాజుకి, మరి రోజు చేపలు లేక పంపకపోతే మేము ఎలా బతకాలి, ఎలా చేయాలి అని. అప్పుడు రాజుగారు అన్నాడు మంత్రి గారితో, ఏమయ్యా ఇన్నేళ్ళు మనం ఇచ్చాం, ఏమిటిది ఒకరోజు 4 రోజులు లేకపోతే ఇలా అంటున్నారని అడిగితే, సార్ ఎవరైనా సరే వాళ్ళకి చేపలు ఎలా పట్టుకోవాలో వలలిచ్చి నేర్పాలి తప్ప ఉచితంగా ఇస్తే ఎప్పుడు కూడా వీళ్ళందరూ సోమరపోతులు అయిపోతారండి. ఏదైనా మనం వలలిచ్చి వాళ్ళకి కనుక అలవాటు చేసేటట్లయితే వాళ్ళు ఇంకా చేపలు ఎక్కువ పట్టి వాళ్ళు తినగా కొన్ని అమ్ముకోవడానికి వాళ్ళకి కొంత ఆదాయం రావడానికి ఉంటుంది అని చెప్పి ఆ మంత్రి గారు చెప్పారట. అలాగే వాళ్ళు ఉచితం అని చెప్పి అందరికీ ఉచితాలు ఇచ్చి సోమరపోతులు చేసేదానికంటే కూడా వాళ్ళందరూ కూడా ఎలా కష్టపడి చదువుకోవాలి, ఎలా కష్టపడి పైకి రావాలి అని చెప్పి అనుకొని మన డబ్బులు మన కాళ్ళ మీద మనం నిలబడాలి తప్ప దేహి అంటూ చేతులు తప్పి ఒక బిచ్చగాళ్ళలాగా ఉంటాం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నా ఉద్దేశం. ఇవాళ ఆ సమయం ఆసన్నమైంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించండి, మన పిల్లల భవిష్యత్తును తీర్చవలసిన బాధ్యత మనది. అలాంటి మన పిల్లల్ని ముందుకు తీసుకురావాలంటే ప్రతి ఒక్కరూ కూడా కష్టపడాలి. ఇవాళ రోజున ఎన్నికలు జరుగుతున్నాయంటే ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా ముందుకు వచ్చి మేము సైతం దీనికి ఈ మహా సంగ్రామంలో పాల్గొంటామని రావటం కాకుండా భారతీయులే కాకుండా ప్రవాస భారతీయులు కూడా ఎంతోమంది వచ్చి ఇవాళ రోజున మేము ఆర్థికంగా గవర్నర్ చేస్తాం, మా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మేము చెప్తామని చెప్పి ఎంతోమంది ఎన్ఆర్ఐలందరూ కూడా ముందుకు వచ్చారు. దాని మూలంగా ఈ రోజున పొట్లూరి శ్రీనివాసరావు గారు నాకు మంచి స్నేహితుడైన, తెలుగుదేశం పార్టీకి మంచి అభిమాని, మరి ఆయన కూడా ఒక పాట అద్భుతమైన పాఠం చేసి ఈ రోజున ఆ పాటని మీ అందరి ముందుకు తీసుకురాబోతున్నాం. తప్పకుండా మీరందరూ కూడా వినాలి. ఇది హోరెత్తించే అద్భుతమైన సాంగ్ ఇది.